కోనారావుపేట మండలం ధర్మారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి యూత్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి కార్యక్రమంలో సర్పంచ్ గున్నాల అరుణ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్ సత్యనారాయణరావు, యూత్ అధ్యక్షులు బొడ్డు మహేందర్, గసికంటి బాబు, బొడ్డు కిషన్ బాబు, ప్రశాంత్ చాన్ పాషా, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. తన యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్నో పేద కుటుంబాల్లో నిలుగునిప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరణించిన రోజు నిజానికి ఇదొక హృదయ విషాకరమైనటువంటి రోజు, హృదయ బాధాకరమైనటువంటి రోజుగా మేము భావించడం జరుగుతుంది. అయినప్పటికీ నిజానికి ఆ సూర్యుడు సాయంత్రం అస్తమించి పొద్దున ఉదయించినట్టు, కానీ సూర్యుడికైనా అస్తమించిన తర్వాత చీకటి ఉంటుందేమో, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రము అతడు నిరంతరం ప్రకాశిస్తున్నటువంటి వెలుగు, నిరంతరం ప్రకాశ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆ చిరస్మరణీయుని భారతదేశ పౌరులు గుర్తు చేసుకుంటున్నాం. వాస్తవంగా తమ్ముడు చెప్పినట్టు, బామ్మర్ది చెప్పినట్టు, అంబేద్కర్ ఆలోచన విధానం లేకుంటే భారతదేశంలో ఉన్న బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంలో భాగంగా ఏకతాటిపుకై వచ్చి బహుజన విధానాన్ని ముందుకి సాగించాలని, ఆ మహాత్మైన వ్యక్తిని స్మరించుకుంటూ ముందుకు సాగదామని పిలుపునిస్తా ఉన్నాం.